नमस्कार केएनएन न्यूज़ की स्वागत वार्ता मुंदुगा प्रधान अंशालु कल्याण लक्ष्मी शादी भारत चेक्कुलु पंपिणी चेसिन प्रभुत्व विद्गंप गोवर्धन तेलंगाणलो महिलल कोसम सीएम केसीआर अनेक संक्षेम पथकालु प्रवेशपेट्टारनि वेल्लडि ప్రజలపై మరో భారం మోపిన కేంద్ర బీజేపీ ప్రభుత్వం జాతీయ రహదారులపై టోల్ ప్లాజా ఛార్జీల పెంపుకు నిర్ణయం నేటి నుండి అమలు కామారెడ్డి జిల్లా కేంద్రంలో దారుణం తల్లిదండ్రులతో చెరులో దూకిన కొడుకు తండ్రి మృతి దర్యాప్తు చేస్తున్న పోలీసులు ప్రేమ విఫలమైందని మనస్తాపంతో యువకుడు ఆత్మహత్య కామారెడ్డి జిల్లా బీబీపేట మండలంలో ఘటన దర్యాప్తు చేస్తున్న పోలీసులు పేదింటి ఆడబిడ్డల కుటుంబాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ అండగా ఉంటున్నారని ప్రభుత్వ బీబ్గంప గోధన్ అన్నారు పెళ్లిళ్లు చేసి అప్పుల పాలు కాకూడదని ఉద్దేశంతో కళ్యాణలక్ష్మి సాధువారి పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని తెలిపారు ఇలాంటి సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా లేవని పేర్కొన్నారు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్ఎన్బి అతిథి గృహంలో నియోజకవర్గంలోని పలు మండలాల చెందిన సుమారు 287 మంది లబ్ధిదారులకు 2,87,66,000 రూపాయల కళ్యాణలక్ష్మి షాదీభారత్ చెక్కులను ప్రభుత్వ బీబ్గంప గోర్ధన్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా ప్రభుత్వ బీబ్ మాట్లాడుతూ ప్రభుత్వం రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో 8,184 మందికి 81,54,49,000 రూపాయల కళ్యాణలక్ష్మి షాదీభారత్ చెక్కులను పంపిణీ చేయడం జరిగింది అన్నారు పేదింటి ఆడబిడ్డ పెళ్లికి ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ పెద్దలగా 1,116,000 రూపాయలు కళ్యాణలక్ష్మి షాదీభారత్ వంటి పథకాల ద్వారా ఇవ్వడం జరుగుతుంది అన్నారు ఆడపిల్లల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి అనేక పథకాలు ప్రవేశపెట్టారని తెలిపారు ఆడపిల్ల పడితే బాధపడే రోజులు పోయాయని ఆడపిల్లలను సైతం మగపిల్లలతో సమానంగా పెంచాలని సూచించారు ఆడపిల్లల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అనేక పథకాలు ప్రవేశపెట్టారని తెలిపారు తద్వారా రాష్ట్రంలో పునహత్యలు తగ్గాయని పేర్కొన్నారు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ మన కామారెడ్డి నియోజకవర్గంలోని అన్ని గ్రామాల కలిపి 287 కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేస్తా ఉన్నాం సుమారు 2,87,32,292 రూపాయల చెక్కులు ఈరోజు పంపిణీ చేస్తా ఉన్నాం ఇప్పటి వరకు ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చినాక ఈ 4 సంవత్సరాలు దాదాపు 4 సంవత్సరాల లోపల మన కామారెడ్డి నియోజకవర్గంలోని కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు 8,633 మందికి ఈరోజు ఇచ్చే 287 కలిపితే 8,633 మందికి 86,03,68,108 రూపాయలు ఇప్పటి వరకు పంపిణీ చేస్తా ఉన్నాం నేను ఒక్కటే మీ అందరికీ దయచేసి నమస్కారం చేసి చెప్తా ఉన్నాను ఆడపిల్లలను చిన్న చూపు చూడకండి మగపిల్లలతో సమానంగా ఆడపిల్లలను పెంచుకొని మనం వాళ్ళు ఇయాలని మీరు చూస్తూ ఉన్నారు అన్ని ఉద్యోగాలలో 33% వాళ్ళే ఉన్నారు ఇలా ఎస్ఐలు అవుతూ ఉన్నారు కానిస్టేబుల్ అవుతూ ఉన్నారు ఇంజనీర్లు అవుతూ ఉన్నారు అదేవిధంగా కలెక్టర్లు అవుతూ ఉన్నారు మన పిల్లలు దేనిలో తక్కువ కాదు అన్నిట్లో మనం అందిస్తే మనం సపోర్ట్ చేస్తే తల్లిదండ్రులం సరే మనం బాగా కష్టాలు పడుతున్నాం నేను కాదనను కానీ ఒక పూట మనం తినకున్న పిల్లలను చదివించాల్సిన బాధ్యత ఉంది అలా ఆడపిల్లలను ఇంకా చదివించాల్సిన బాధ్యత ఉంది మనం ఒక్కటే విషయం నీకు చెప్పి నేను మానేస్తా మన ప్రభుత్వం రాకముందు కేవలం రెసిడెన్షియల్ స్కూల్స్ గవర్నమెంట్ పరంగా 272 ఉండే ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీలే కలిపి కేవలం 272 ఉంటే ఈ 9 ఏళ్లలో 1,000 రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టినాం ఎస్సీలకు కానీ బీసీలకు కానీ మైనార్టీలకు కానీ ఎస్టీలకు కానీ 1,000 రెసిడెన్షియల్ స్కూల్ పెట్టి ఇలా ఇంగ్లీష్ మీడియం చదువులు చదివిస్తూ ఉన్నాం ఒక్కొక్క అమ్మాయి మీద ఒక్కొక్క అబ్బాయి మీద 125,000 సంవత్సరానికి ఖర్చు పెట్టి వాళ్ళు మంచిగా ఎదగాలి ఆ కుటుంబాన్ని అందుకోవాలి మన రాష్ట్రానికి పేరు తేవాలని ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ నిర్ణయం తీసుకొని పోతా ఉన్నారు మీరు మన పిల్లలు కూడా రెసిడెన్షియల్ స్కూళ్ళలో చదువుతుండొచ్చు వాళ్ళు ఎంత మంచిగా ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉన్నారు చదువుకొని మార్కులు తెచ్చుకుంటా ఉన్నారు ఒకసారి మీరు ఆలోచన చేయాలి అందుకే దయచేసి ప్రతి అమ్మాయిని మనం చదివించాలి
వాళ్ళే మనకు నిలబడతారు అంటే మా మొగలకు అందరూ ఇట్లనే చూస్తారు కోపంకి వస్తున్నారు వాళ్ళు ఎందుకంటే తల్లిదండ్రులని ఇలా చూస్తున్నామా లేదా పెన్షన్ వస్తే ఆ ముసలమ్మ చేతుల వడ్డదో లేదో తాగలేందుకు గుంజుకుంటున్నారు ముసలమ్మ దగ్గర ఇంకా కొడుతున్నాడు నెత్తి మీదకి వెళ్ళి కొట్టి గుంజుకోబోతున్నారు కాలం అట్లా తయారైంది నేను ఒక్కటే ఆడపిల్లలను ఎప్పుడూ చిన్న చూపు చూడొద్దని మా అక్కలందరికి అమ్మలందరికి చేతులెత్తి నమస్కరిస్తూ ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ను తొందరగా పెళ్ళైన వెంటనే ఎంఆర్ఓకి ఇచ్చినట్టయితే తొందరగా చెక్కు తెచ్చి మీకు ఇస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై కేసీఆర్ జై తెలంగాణ తెలుగు సంవత్సరాది ఉగాదిని పురస్కరించుకొని ముద్రించిన గంగపుత్ర ఉద్యోగుల సంక్షేమ సంఘం 2023 నూతన డైరీని శనివారం ప్రభుత్వ విద్గంప గోవర్ధన్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గంగపుత్ర కులస్థులు మరియు ఉద్యోగస్తులకు ఎల్లవేళలా తన వంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు అనంతరం ప్రభుత్వ విద్గంప గోవర్ధన్ గంగపుత్ర సంఘం సభ్యులు ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పంపటి శ్రీనివాస్ అధ్యక్షులు పి వెంకటి ఎం రాజన్న అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలో ఆంజనేయ స్వామి సామూహిక మహామండల పూజా మహోత్సవం వైభవంగా నిర్వహించారు ఈ ఉత్సవాల్లో శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు భక్తుల కోరిక మేరకు నూతన సన్నిధాన నిర్మాణానికి 20 లక్షల రూపాయలు మంజూరు చేశారు బాన్స్వాడ పట్టణంలో శ్రీ ఆంజనేయ స్వామి దీక్షా స్వాములు 14వ సామూహిక మహామండల పూజా మహోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ వేడుకల్లో శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు హనుమాన్ మాలధారణ స్వాముల సౌకర్యం కోసం బాన్స్వాడలో 20 లక్షల రూపాయలతో నూతనంగా సన్నిధానం నిర్మిస్తామని స్పీకర్ పోచారం హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో పోచారం శంభురెడ్డి డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి స్థానిక ప్రజాప్రతినిధులు భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు కావాలని చెప్పి కోరడం జరుగుతుంది సార్ మరి ఇక్కడనే ఆంజనేయ మహావీరం బ్రహ్మ విష్ణు భద్రాయ నామ చంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పదయే నమః నేను ఉన్నాను అంటూ మా వెన్నంటూ ఉండి ముందు అదే విధంగా లక్ష తమలపాకును అర్చనగానే మేము ఉన్నామంటూ ముందుకు వచ్చినటువంటి శారదా సేవా సమితి మహిళా బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఈసారి వడలు ప్రత్యేకంగా మా ప్రధాన అర్చకుడు అన్ని వర్గాల అభివృద్ధి సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని జుక్కల్ ఎమ్మెల్యే హనుమాన్ షిండే అన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఎక్కడా లేవన్నారు సంక్షేమ పథకాల వివరాలు ప్రజలకు తెలియజేయవలసిన బాధ్యత కార్యకర్తలపై ఉందని పేర్కొన్నారు కామారెడ్డి జిల్లా బీచ్కుంద మండలం పతలాపూర్ గ్రామంలో జుక్కల్ ఎమ్మెల్యే హనుమాన్ షిండే అధ్యక్షతన బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ దండి విట్టల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే షిండే మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు అలాగే ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి పథకాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రచారం చేయాల్సిన బాధ్యత ప్రతి ప్రజాప్రతినిధిపై ఉందని అందరూ పాటించాలని సూచించారు కేంద్రం రాష్ట్ర ప్రభుత్వంపై కుట్రపూరితంగానే కక్ష సాధింపులకు గుర్దిగుతుందన్నారు ఇప్పటికైనా ప్రజలు ఆలోచించి ప్రజా ప్రభుత్వమైన భారాసాకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు మన మధ్యలో తిరుగుతున్నారు కాబట్టి మనం అందరం కూడా చాలా మౌనంగా ఉన్నాము ప్రశ్నించవలసిన సమయంలో మనందరం కూడా మౌనంగా ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా మనందరినీ కూడా అప్రమత్తం చేసి మన మీద జరుగుతున్నటువంటి దుష్ప్రచారాన్ని ఖండించవలసిన అవసరం ఉందని ఆవేదనతో రాసినటువంటి ఆ సందేశం అది
मरी मन पार्टी पनकुं मरी पाणा एर्पड़न तरवा मन तेलंगाणी एंत चक्तिदिद्दुकुंटुन्नाम संवत्सराल नरलो मनम एंत अभिवृद्धि साधिंचुकुन्नाम अदोक्कटि मनमंदरं गुर्तुपेट्टुकोवाल्सिंदि गतंलो चूसुकुंटे मरी मी अंदरिकी तेलुसु इक्कड उन्न पेद्दलु अन्नदम्मुलकु गानियंडि मरी अक्कचेल्लेलकु गानियंडि मी अंदरिकी ई गतंलो 70 एळ्ळ क्रितमु एट्ला उंडेदि मन तेलंगाण राष्ट्रं मरी इप्पुडु ई 9 संवत्सराल वच्चिन तर्वात ई तेलंगाण राष्ट्रंलो ఏమ ఏర్పాటు చేసుకున్నాం గతంలో చూసుకుంటే మరి గ్రామ పంచాయతీ ఊర్లో ప్రతి ఇంటికి నేను పోలేను ఒక గ్రామంలో ఉన్నటువంటి గ్రామ పార్టీ అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శి సర్పంచ్ ఎంపిటిసి దల్చుకుంటే ప్రతి ఇంటికి నెలకొకసారి పోవచ్చు మరి ఆ విధంగా చేసుకొని మరి ఈ 6 నెలల్లో తిరిగి మన పూర్వ వైభవం వచ్చే విధంగా मोनने गौरवनी मन राष्ट्र वर्किंग प्रेसिडेंट केटीआर गारू जी मोदी सारी 34,000 मेजारिटी तो गेलिपिंचिनारु शिंडे गारी रेंडो सारी 35,000 मेजारिटी तो गेलिपिंचिनारु मूडो सारी 36,000 मेजारिटी तो गेलिपिंचिनारु मरी रेंडु टर्मलो 9 संवत्सराल्लो మీ గురించి ఆవేదన పడి ఆలోచించి మీ కోసం ఏం కావాలనో అడిగి తెచ్చి మీకు ఇచ్చినటువంటి హన్మంత్ షిండే ఎమ్మెల్యే గారిని ఈసారి 72,000 మెజారిటీ తో గెలిపించాలని కేటీఆర్ గారే స్వయంగా మీకు చెప్పడం జరిగింది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజలపై మరో భారం మోపింది ఇప్పటికే గ్యాస్ పెట్రోల్ డీజిల్ నిత్యావసర సరుకుల ధరలు పెంచి సామాన్యుడి నడి విరుస్తోంది తాజాగా జాతీయ రహదారులపై టోల్ ఛార్జీలు పెంచుతూ నిర్ణయం తీసుకోగా నేటి నుంచి అమలులోకి తెచ్చింది వాహన స్థాయిని బట్టి 5 రూపాయల నుండి 49 రూపాయల వరకు టోల్ ఛార్జీలు పెంచుతూ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఈ నిర్ణయం తీసుకుంది నేటి నుంచి దేశవ్యాప్తంగా టోల్ ప్లాజా ఛార్జీలు పెరగనున్నాయి शुक्रवार अर्धरात्रि నుంచి ఈ కొత్త ధరలు అమల్లోకి వచ్చాయి నెలవారీ పాస్లపై కూడా ఈ టోల్ భారం పడింది దీంతో నెలవారీ పాస్లు 275 రూపాయల నుంచి 330 రూపాయల వరకు పెంచింది ఈ పెరిగిన ఛార్జీలు ఏడాది పాటు అమల్లో ఉండనున్నాయి జాతీయ రహదారుల ఫీజ్ డిటర్మినేషన్ ఆఫ్ రేట్ అండ్ కలెక్షన్ నిబంధనలు 2008 ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఏటా టోల్ ట్యాక్స్ల సవరణ చేపడుతున్న విషయం తెలిసిందే దీంతో ఏడాది కూడా ఛార్జీలను పెంచాలని నిర్ణయం తీసుకున్నారు ఈ మేరకు ఎన్హెచ్ఏఐ కొత్తగా ఈ దాదాపు 7% నుంచి 10% మేర ఫీజును పెంచినట్లు అధికారులు వెల్లడించారు కాగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బిక్కనూర్ ఇందల్బాయ్ పిట్ల మండలాలలో 3 టోల్ ప్లాజాలు ఉండగా పెరిగిన ఛార్జీలపై వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు ప్రకటనలు సిటీ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రతిరోజు అత్యాధునిక వైద్య సేవలు ఇప్పుడు మన కామారెడ్డిలో అపార అనుభవం కలిగిన సీనియర్ నరాల ప్రత్యేక వైద్య నిపుణులు డాక్టర్ ఎండి అహ్మద్ మొయిద్దీన్ సీనియర్ న్యూరో ఫిజిషియన్ గారిచే నరములు మెదడు వెన్నెముక పక్షవాతం ఫిక్స్ వ్యాధులకు ప్రత్యేక వైద్య చికిత్సలు అందించబడును పక్షవాతం వచ్చిన పేషెంట్లకు 4.5 గంటల లోపు వస్తే ప్రత్యేక వైద్య చికిత్స కలదు సంప్రదించండి సిటీ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గోదాం రోడ్ హైదరాబాద్ మరియు నిజామాబాద్ వంటి మహానగరాలకు వెళ్ళనవసరం లేకుండా ఇప్పుడు మన కామారెడ్డిలోనే మొట్టమొదటిసారిగా అధునాతన సదుపాయాలతో అత్యంత అనుభవం కలిగిన న్యూరో ఫిజిషియన్ డాక్టర్ జతిన్ ఎండి డిఎం న్యూరాలజీ గారి ఆధ్వర్యంలో మెడ నొప్పి వెన్ను నొప్పి నరాల బలహీనత ఫిట్స్ మూర్ఛ జ్ఞాపక శక్తి తగ్గటం బ్రెయిన్ ట్యూమర్ పక్షవాతం మూతి వంకర అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి కామారెడ్డి న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గంజిగేట్ దగ్గర సిరిసిల్ల రోడ్ కామారెడ్డి సెల్ నంబర్స్ 9697677772
ఇప్పటికే ఆడపిల్ల పుడితే ఉచితంగా కాన్పు నిర్ణయంతో 40కి పైగా కుటుంబాలలో సంతోషాలను నింపి రాష్ట్రంలోనే సంచలనం సృష్టించిన మాతృశ్రీ హాస్పిటల్ నందు ఇప్పుడు స్త్రీలకు పురుషులకు మరియు పిల్లలకు సంబంధించి అన్ని రకాల ఆపరేషన్లను 20 సంవత్సరాల అపార అనుభవం కలిగిన డాక్టర్ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఒలింపస్ 4K లాప్రోస్కోప్ ద్వారా కుట్లు లేకుండా ఆపరేషన్లు చేయబడును. అంతేకాదు కేంద్ర రాష్ట్ర మరియు విశ్రాంత ఉద్యోగులకు ఫీజ్ రీఎంబర్స్మెంట్ సౌకర్యం కూడా కలదు. వివరాలకు సంప్రదించండి మాతృశ్రీ హాస్పిటల్ గంజ్ గేట్ కు ఎదురుగా రామారెడ్డి రోడ్ కామారెడ్డి. ఫోన్ నంబర్ 9493636474. రైతులు తమ పంటలను దళారులను నమ్మి మోసపోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో మాత్రమే విక్రయించాలని జుక్కల్ ఎమ్మెల్యే హనుమాన్ షిండే అన్నారు. ప్రభుత్వం క్వింటాల్ నల్ల కుసుమలకు 6200 మద్దతు ధర కల్పించిందని రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జుక్కల్ నియోజకవర్గంలోని మారుమూల మండలమైన డోంగ్లీ మండలంలో రైతులు 6 తడి కింద నల్ల కుసుమ పంటను సాగు చేశారు. సుమారు మండలంలో 7090 ఎకరాలలో నల్ల కుసుమలను సాగు చేయగా ప్రస్తుతం ఆ పంట చేతికి వచ్చింది. బయట వ్యాపారులు క్వింటాలకు 4000 రూపాయలకు మాత్రమే కొనుగోలు చేస్తున్న తరుణంలో జుక్కల్ ఎమ్మెల్యే హనుమాన్ షిండే కృషితో మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో నల్ల కుసుమల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ప్రభుత్వం నల్ల కుసుమలు క్వింటాలకు 6400 రూపాయలు ప్రకటించగా నేడు కొనుగోలు కేంద్రం ప్రారంభం కావడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఈ కొనుగోలు కేంద్రాన్ని డోంగ్లీ మండల కేంద్రంలో ఇప్పుడే సొసైటీ చైర్మన్ మరియు డిసిసిబి డైరెక్టర్ అయినటువంటి రామ్ పటేల్ గారి ఆధ్వర్యంలో రైతులు పండించినటువంటి ఈ పొద్దు తిరుగుడు ఏదైతే ఉందో గతంలో ఎన్నడూ కూడా కొనుగోలు చేసినటువంటి దాఖలాలు లేవు. కానీ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండించడానికి కావలసిన వస్తువులు మరి రైతులు పండించినటువంటి ప్రతి గింజ ఎప్పుడైతే మార్కెట్లో రైతుకు గిట్టుబాటు ధర లభించదో కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినటువంటి ఎంఎస్పి ధరకు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఈరోజు మరి అన్ని పంటలను కూడా కొనుగోలు చేస్తున్నటువంటి విషయం మీకు అందరికీ కూడా తెలుసు. ముఖ్యంగా ఈరోజు పొద్దుతిరుగుడు 6400 ఎంఎస్పి ధరతో కొనుగోలు చేస్తూ ఉన్నాం. కాబట్టి జుక్కల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి మిగతా రైతులందరూ కూడా ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తాం. ఈరోజు డొంగ్లీ సహకార సంఘం ఆధ్వర్యంలో పొద్దుతిరుగుడు కొనుగోలు కేంద్రం ఓపెనింగ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి జూకన్ శాసనసభ్యులు హనుమంత్ షిండే గారు ప్రారంభించడం జరిగింది. ఈరోజు ఈ కొనుగోలు కేంద్రంలో భాగంగా ఒక రైతుకి 8 క్వింటాల చొప్పున ప్రభుత్వ మద్దతు ధర క్వింటాల్కి 6400 రూపాయలు ఉంది. రైతులందరూ తమ పొద్దుతిరుగుడు గింజల్ని శుభ్రపరిచి తేమ శాతం చూసుకొని ఆరబెట్టిన తర్వాతనే కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలి. రైతు కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చే ముందు తమ పట్టభాగం జిరాక్సు, బ్యాంక్ అకౌంట్ జిరాక్సు, అదేవిధంగా రైతు ధృవీకరణ పత్రము తీసుకొని వస్తే కొనుగోలు కేంద్రం వద్ద కొనుగోలు చేయడం జరుగుతుంది. రైతులందరూ దీన్ని సహకరించవలసిందిగా కోరుతున్నాం. కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలో శ్రీరామనవమి ఉత్సవాలు ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలలో భాగంగా కుస్తీ పోటీలు ఏర్పాటు చేశారు. ఈ సంవత్సరం కుస్తీ పోటీలు అసత్వరంగా సాగాయి. కుస్తీ పోటీల్లో పాల్గొనడానికి చుట్టుప్రక్కల ప్రాంతాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక నుంచి మల్ల యోధులు తరలివచ్చి తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. శ్రీరామనవమి పురస్కరించుకొని పిట్లం మండల కేంద్రంలో నిర్వహించిన కుస్తీ పోటీలు జోరుగా కొనసాగాయి. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి నిర్వాహకులు కుస్తీ పోటీలకు అన్ని ఏర్పాట్లు చేయగా ఉదయం నుండి సాయంత్రం వరకు హుషారుగా కుస్తీ పోటీలు సాగాయి. 10 రూపాయలతో మొదలైన కుస్తీ పోటీలు చివరికి 7 తులాల వెండి కడియంతో ముగిశాయి. ఈ పోటీలను తిలకించేందుకు వేలాదిగా ప్రజలు తరలివచ్చారు. ఈ కుస్తీ పోటీల్లో దంగల్ సినిమా ఫేమ్ మహారాష్ట్రలోని విదర్భ జిల్లా పుస్తద్ గ్రామానికి చెందిన పల్లవి పోహా పాల్గొని సందడి చేసింది. పల్లవి పోహా పురుషులతో తలబడి వారిని బోల్తా కొట్టించి సత్తా చాటింది. ప్రత్యర్థులను మట్టి కర్పించి అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. పురుషులతో సమానంగా పల్లవి కుస్తీ పోటీల్లో పాల్గొనడంతో ప్రజలు ఆసక్తిగా తిలకించారు. కుస్తీ పోటీల విజేతలుగా నిలిచిన మల్లయుధులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కుస్తీ పోటీలు చూపర్లను విశేషంగా ఆకట్టుకున్నాయి.
కామారెడ్డి జిల్లా కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది. తాగుడికి బానిసై డబ్బులు ఇవ్వడం లేదని కొడుకు తల్లిదండ్రులతో సహచరులు దూకి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో తండ్రి మృతి చెందగా తల్లి కొడుకులు ప్రాణాపాయం తప్పింది. కాగా పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. జైలుశాలకు అలవాటు పడ్డ కొడుకు దుబాయ్ వెళ్లేందుకు డబ్బులు కావాలని తల్లిదండ్రులపై ఒత్తిడి తెచ్చాడు. డబ్బులు సమకూర్చకుంటే అందరం కలిసి చచ్చిపోదామని చెరువు వద్దకు తీసుకెళ్లి తల్లిదండ్రులతో సహా నీటిలో దూకాడు. తండ్రి నీట మునిగి మృతి చెందడంతో భయపడి తల్లిని నీటి నుంచి బయటకు లాగాడు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం ఘటనకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. పట్టణంలోని విద్యానగర్ కాలనీలో నివాసం ఉండే మహమ్మద్ సలీం, రేష్మా బేగం దంపతులకు ముగ్గురు కూతుళ్లు, ఒక కొడుకు కలీం ఉన్నారు. కుమారుడికి 2 ఏళ్ల క్రితం వివాహమైన తాగుడికి బానిసైన అతడిని భార్య విడిచిపెట్టింది. పనిచేయకుండా జులాయిగా తిరిగే కలీం డబ్బుల కోసం నిత్యం తల్లిదండ్రులతో గొడవ పడేవాడు. అయితే ఇటీవల కాలంలో దుబాయ్ వెళ్తానని తనకు డబ్బులు కావాలని వేధించడం మొదలుపెట్టాడు. త్వరలోనే డబ్బులు సమకూరుస్తామని చెప్పినా వినకుండా శుక్రవారం సాయంత్రం తల్లిదండ్రులతో గొడవ పడ్డాడు. డబ్బులు ఇస్తారా లేదంటే చావమంటారా అంటూ వాదనకు దిగాడు. అనంతరం ముగ్గురం చనిపోదామంటూ స్థానిక పెద్ద చెరువు వద్దకు తీసుకెళ్లాడు. వెళ్లిన వారిలో తండ్రి సలీం నీట మునిగిపోగా భయపడిన కలీం తల్లిని తీసుకుని వెనక్కి వచ్చేశాడు. విషయం తెలుసుకున్న బంధువులు అక్కడికి చేరుకుని మృతదేహం బయటకు తీశారు. కాగా రేష్మా బేగం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రేమ విఫలమైందని మనస్తాపంతో పురుగుల మందు తాగి యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మృతి చెందిన యువకుడిని కామారెడ్డి జిల్లా బీపేట మండలం జనగామ గ్రామానికి చెందిన దండకుల ప్రసాద్ గా గుర్తించారు. కాగా యువక మృతికి యువతి కుటుంబ సభ్యులు పోలీసులు కారణమంటూ కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రేమ వివాహం విఫలమైందని పురుగుల మందు తాగి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన కామారెడ్డి జిల్లా బీపేట మండలం జనగామ గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు బాధితుల కథనం ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. గత నెల 24వ తేదీన జనగామ గ్రామానికి చెందిన వరప్రసాద్ పూజ ప్రేమ వివాహం చేసుకుని బీపేట పోలీస్ స్టేషన్కి వెళ్లారు. వరప్రసాద్ పూజలను సముదాయించిన పోలీసులు వారిని ఇంటికి పంపించారు. పూజ కుటుంబ సభ్యులు ప్రసాద్ను భయభ్రాంతులకు గురి చేశారు. దీంతో మనస్తాపానికి గురైన ప్రసాద్ పురుగుల మందు త్రాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు అతడిని కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తీసుకొచ్చారు. శనివారం తెల్లవారుజామున ప్రసాద్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. అతని మృతికి కారణమైన పోలీసులు మరియు పూజ కుటుంబ సభ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. దీంతో ఇరువైపులా భారీగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితులపై చర్యలు తీసుకుంటామని ఆందోళనకారులకు సముదాయించారు. దీంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆందోళన విరమించారు. కాగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రతి ఒక్కరిని బీపీడ పోలీస్ స్టేషన్ పోతే ప్రతి ఒక్కరికి పైసలు కావాలి. కొన్ని ఒక ప్రాణం 5 లక్షల రూపాయలు తీసుకొని బీపీడ పోలీస్ స్టేషన్. ఒక అమ్మాయి పూజ బీపీడ గ్రామానికి డిగ్రీ వరకు, ఇప్పుడు అమ్మాయి బీటెక్ చేస్తున్నది. వాళ్ళు ఫిబ్రవరి 24th రోజున మ్యారేజ్ చేసుకొని పోలీస్ స్టేషన్కి వచ్చారు. ఎస్పీ గారి దగ్గరికి పోయారు, డిఎస్పీ గారి దగ్గరికి పోయారు. వాళ్ళ సంవత్సరంలో లేటర్ రాసి వచ్చారు. డిఎస్పీ గారు, సిఐ గారు బీబేట్ పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళకి ఎస్కార్ట్ ఇచ్చి వాళ్ళ అమ్మాయి పేరు, అమ్మాయి తల్లిదండ్రులు, అబ్బాయి తల్లిదండ్రులు పంపించని చెప్పి పంపి ఇంటికి పంపించని చెప్తే తర్వాత ఈయన ఏం చేసిందని డైవర్ట్ చేసి మీరు 10 రోజులు టైం ఇచ్చి మీరు పెళ్లి చేస్తారని చెప్పేసి అబ్బాయిని అబ్బాయి ఇంటికి పంపించారు, అమ్మాయిని అమ్మాయి ఇంటికి పంపించారు. పంపించిన తర్వాత మళ్ళీ 10 డేస్ తర్వాత వినిపించి అమ్మాయి నాకు ఇష్టం లేదని చెప్తుంది, ఎందుకు పాదానికి అవసరం లేదు, వదిలిపెట్టేసేయని చెప్పేసి ఎస్ఐ గారు
పిల్లని కన్విన్స్ చేసి పోయిన పెద్దవంశులందరినీ కన్విన్స్ చేసి పంపించేసిన తర్వాత ఇబ్బందులు పడతారని చెప్పేసి ఇది ఇబ్బందులు పడతారని చెప్పేసి బెదిరించడానికి ప్రయత్నం చేసి బెదిరించి పంపించేసిండ్రు. అది అయిపోయిన తర్వాత మొన్న 24th రోజు మీరు ఒక ప్రాణానికి దుర్మార్గంగా అయ్యారు. ఒక ప్రాణం నిండు ప్రాణం 25 సంవత్సరాల అబ్బాయి ప్రాణం తీసారు సార్. ఇది ఎంతవరకు కరెక్ట్? ఒక పోలీస్ వ్యవస్థ ఉండి వాళ్ళకి జీతాలు గవర్నమెంట్ జీతాలు ఇస్తలేదా? లంచాలు తీసుకొని ఈ రకంగా ఈ దారుణంగా పోలీస్ వ్యవస్థ ఒక ఎస్ఐ గారు ఆ లంచం తీసుకొని ఒక నిండు ప్రాణము అయిన ఒక వ్యవస్థాపక పొట్టి డిగ్రీ ఎంబీఏ ఎంబీఏ చేసిన ఒక అబ్బాయి గారు ఇలా లంచం తీసుకొని పోలీసు వాళ్ళు లంచం తీసుకొని వాళ్ళ ఈ రకంగా ప్రేమ చెంటను ప్రేమించి మా అబ్బాయి అమ్మాయిని పెళ్లి చేసుకోను అని అంటే అని ఉంటే ఎస్ఐ ఏం చేస్తుండే? మావని మెడలంచి తాళి కట్టిస్తుండే. అటువంటిది వాళ్ళిద్దరు ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకున్నామని ఒక పయాధికారి ఒక ఎస్పీ గారి ఆఫీసులో కంప్లైంట్ ఒప్పందం పత్రం రాసిచ్చిన తర్వాత ఎస్ఐ ఏ విధంగా విడదీస్తాడు? పయాధికారికి లేని అవకాశం ఎస్ఐకి ఎవరిచ్చిండు? ఇప్పుడు ఎస్ఐ కారణం మీ అబ్బాయి చనిపోవడానికి కారణం ఎస్ఐ బీబీపేట్ పిఎస్ ఎస్ఐ సాయి కుమార్ గారు ప్రసాద్ వరప్రసాద్. వార్తలు ముగించే ముందు ప్రధాన అంశాలు మరోసారి. కళ్యాణ్ లక్ష్మీ షాదీ భారత్ చెక్కులు పంపిణీ చేసిన ప్రభుత్వ విద్గంప గోవర్ధన్ తెలంగాణలో మహిళల కోసం సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని వెల్లడి. ప్రజలపై మరో భారం మోపిన కేంద్ర బీజేపీ ప్రభుత్వం జాతీయ రహదారులపై టోల్ ప్లాజా ఛార్జీల పెంపుకు నిర్ణయం నేటి నుండి అమలు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో దారుణం. తల్లిదండ్రులతో చెరువులో దూచిన కొడుకు తండ్రి మృతి. దర్యాప్తు చేస్తున్న పోలీసులు. ప్రేమ విఫలమైందని మనస్తాపంతో యువకుడు ఆత్మహత్య. కామారెడ్డి జిల్లా బీబీపేట మండలంలో ఘటన. దర్యాప్తు చేస్తున్న పోలీసులు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి కేనైన్ ప్రతిక్షణం ప్రజాపక్షం.